నారాయణమూర్తి గారు మాత్రం ఆపకుండా అర్ధరాత్రి స్వతంత్రం నుంచి ఆయన ఆయన నిరంతర యుద్ధం పాతికేళ్ళు పైన అయిపోయింది. అవును, ఇప్పుడు నారాయణమూర్తి గారిది ఏంటంటే వారిది నిరంతర యుద్ధం అండి. అవును, ఆయనకి ఎక్కడ ఉంటే అక్కడ పండుకుంటారు. అక్కడ ఫ్యామిలీ బాధ్యతలు నాకేమో వైఫ్ పిల్లలు బాధ్యతలు చాలా ఉన్నాయి, వీళ్ళ చదువులు వీళ్ళ అది ఇది కాకుండా బ్రతకటం కోసం వ్యాపారాలు వీటన్నిటిలో డెఫినెట్గా అంత అగ్రెసివ్ మోడ్ తీసుకోలేకపోయాను. ఓకే, ఎందుకంటే అన్ని బాధ్యతలు ఎక్కువ నాకు. ఇప్పుడు చెప్తున్నాను కదా హెల్త్ బాగాలేదు, ఆ నాలుగేళ్ళు ఇక ఆ దాంట్లోనే ఉన్నాను. అదే, సో అలా వీళ్ళు పెద్దోళ్ళు అవుతుంటారు, అబ్రాడ్ స్టడీస్ ఆ స్టడీస్ ఇవాళ అంతే కదండి. మీకు డబ్బు లేకుండా చక్రం తిరగదు. సో దానికి ఏంటంటే మనం రకరకాల పనులు చేసి, సినిమా అనేది ఏంటంటే పసిబిడ్డ లాంటిదండి, దానికోసం అన్ని దేశమంతా తిరిగి అన్ని పనులు చేసుకొని సంపాదించుకొని పసిబిడ్డ మళ్ళీ ఫీడింగ్ చేయాలి, అది రిటర్న్ రాకపోతే మళ్ళీ వెళ్ళి చేయాలి. అదే పెద్ద దీనికి ఖర్చు పెట్టడం కోసం సంపాదించాలి. అంటే నేనేంటంటే అప్పులు తెచ్చి మాత్రం సినిమా తీయకూడదు, నేనే సంపాదించి మళ్ళీ తీయాలి. మీరు అయితే ఇప్పుడు దాకా సినిమా పెట్టారు కానీ మీకు వచ్చింది ఏం లేదనుకుంటా నాకు తెలిసి. పెట్టమంటే వచ్చింది కాదండి, పెట్టినంత రాదు కదా మీకు. మీరు ఇప్పుడు సొంత సినిమాలు ఎన్ని చేశారు, రెండేనా? ఇప్పుడు ఏమవుతుందంటే అండి, థియేటర్ రెంటల్స్ పెరిగినాయి కదా, మన సినిమాలు ఏమో హౌస్ఫుల్ అవ్వు. వారానికి మన కలెక్షన్లు థియేటర్ రెంట్ 3 లక్షలు అయితే మన 4 లక్షలు 375 వస్తాయి. కానీ జనాలకు చూడటానికి ఎట్లుంటుంది అంటే అబ్బో కలెక్షన్ బాగానే ఉంది, ఈ 3 లక్షలు ఆడ రెంట్లకు వెళ్ళిపోతాయి ట్యాక్స్లకు వెళ్ళిపోతాయి అనేది తెలియదు కదా చాలా. ఇప్పుడు నేను సైతం ఉంది, మొదటి వారం 1,20,00,000 ఎంతో వచ్చింది, అందులో 90 లక్షలు రెంట్కే పోయింది, ట్యాక్స్ 10% పోయింది, ఇంకేమవుతుంది 15 లక్షలు అవుతుంది. అందుకని అంత శ్రమకి అంతే కదండి రెంట్స్ టూ మచ్గా ఉండే రెంట్స్ ఉన్నాయి కదండి థియేటర్కి. టూ మచ్ ఇప్పుడు ఏంటంటే పర్సంటేజ్లో నడిచేయండి. ఇప్పుడు ఫాదర్ రోల్ ఇప్పుడు కూడా నడుస్తుంది, కొన్నిటికి ఇస్తారు. అదే ఇప్పుడు వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళకి థియేటర్లలో ఇబ్బందులు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. అదే ఏ టైంలో ఆ టైం చూసుకొని వేయాలి, అప్పుడు పర్సంటేజ్ టైం చూసుకొని వేయటం అను. రెండోది ప్రజలు కూడా హ్యూజ్ స్కేల్ సినిమాలకు బాగా గ్రాండియర్కి అలవాటు పడ్డారు. చిన్న సినిమా అబ్బా అద్భుతంగా ఉంది అంటే కానీ ఎక్కే పరిస్థితి లేదు. ఈ అద్భుతంగా ఉంది అనే లోప థియేటర్ నుంచి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న నా ఫ్రెండ్దే చెప్తాను, ఆ నలుగురు అనే సినిమా ఉంది. ఆ నలుగురు అనే సినిమా ప్రేమ్ కుమార్ గారు, మా ఫ్రెండ్ ఆయన చెప్తుంటారు. మీ ఫ్రెండ్ ఆయన ప్రేమ్ కుమార్ పాత్ర గారు. మొదటి వారం ఏమి లేదు, ఎదురుగట్టాల్సి వచ్చింది. ఆయన జనరల్ ప్రొడ్యూసర్ లాగా నాది గట్టడం అంటే ఎత్తేసేవాళ్ళు, సినిమా అయిపోయింది అయిపోయేది. ఆయన పాపం వెళ్ళి వాళ్ళ ఊళ్ళో పొలాలు అమ్ముకొని వచ్చి లేదు థియేటర్లో ఉండాలని ఎదురుగట్టి 2వ వారం 3వ వారానికి జనానికి అందింది, అమ్మా ఇది చాలా అద్భుతమైన చిత్రం అని. సో అలా ఆపుకోకపోతే వెళ్ళిపోతుంది. అదే అంత పెట్టగలిగిన వాళ్ళకైతే పర్వాలేదు, లేకపోతే పోతుందిగా. అంటే ప్రతిసారి అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ జాబ్ అండి. ఇవాళ సినిమా తీయటం ఒక ఎత్తు అయితే, దాన్ని మా సినిమా ఉంది అని జనానికి తెలియజేయటం ఒక ఎత్తు, దాన్ని ప్రాపర్గా రిలీజ్ చేసి ప్రజల్ని థియేటర్లోకి తీసుకురావటం అనేది అదొక పెద్ద ఎగ్జామ్. సో ఈ 3 ఎగ్జాముల్లో పర్ఫెక్ట్గా చేసి ఒక సినిమా అంటే, ఇప్పుడు నేను ఒక్కడిని చేస్తేనో ఆడేదో అయిపోదు. సినిమా అనేది ఒక 100 మంది కలిసి చేసే ఒక వంట, అందరిది కలి కుదిరినప్పుడే ఆ సినిమా కుదురుద్ది. సో ఇదంతా కుదిరి కూడా ప్రాపర్ రిలీజ్ లేకపోతే సినిమా అవుట్. ఇప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు అనేవాళ్ళ, అంటే మీరు వచ్చారు కదా, వచ్చారు సినిమాలు చేస్తున్నారు, ఆయన నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చేది మీకు, మీరు చేసే సినిమాలను చూసి? ఆయన ఇప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు మీకు తెలిసిందే, నేను వారు సినిమాల్లో చేయటం ఆపేసిన తర్వాత నేను సైతం అప్పుడు వారిని రిక్వెస్ట్ చేశా చేయమని, అందులో చేయమని, మీరు చెయ్యాలి అని. ఫస్ట్ వద్దులే అయ్యా, నేను
చేయనన్నారు. దాని తర్వాత రిక్వెస్ట్ చేస్తే అందులో ఓ ప్రధానమైన పాత్ర చేశారు, చాలా నచ్చింది కూడా అందరికి. అది దవడ సత్యం గారి దవడ సత్యం గారు. సో మీకు దాదాపు ఆస్థాన దర్శకుడు ఆయన నాన్నగారికి. అంటే అది జనరల్గా అనుకుంది ఏంటంటే దవడ సత్యం గారు ఫాదర్ ఫిగర్ లాగా కదా. అవును, నేను ఒక యంగ్స్టర్ని అనుకున్నాను. తీరా డిస్కషన్కి వచ్చేసప్పుడు నాన్నగారు మన సత్యం గారు వీళ్ళందరూ మనల్ని నమ్ముకున్నారు, నువ్వు ఇటు వెళ్తేటా బారిని పెట్టన్నారు. సరే, ఆయన గురించే డైరెక్టర్గా ఆయన పెట్టారు, అయితే మామూలుగా వేరే వాళ్ళు అనుకున్నారు. అంటే ఎందుకంటే అంటే వారు గొప్ప దర్శకులు కాదని కాదు, నాన్నగారు సినిమాల్లో సూపర్ హిట్లు ఆయన చేశారు. కాకపోతే ఇప్పుడు ఒకే ఏజ్ అనుకోండి, మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకోవచ్చు, ఇది బాగాలేదు, ఇది ఎట్టుంది, ఇదని కొంచెం చొరవ ఎక్కువ. వారు ఫాదర్, మా ఫాదర్ ఏజ్ కదా, కొంచెం మనం అంత ఫ్రీగా ఉండలేం కదా, అందుకని యంగ్స్టర్ అనుకునేది. జనరల్ వారు కష్టపడ్డారు, చేశారు. బట్ టైమ్ ఆఫ్ రిలీజు రాంగ్లో వెళ్ళిందండి. అది అసలు బేసిక్గా పొలిటికల్ మూవీ. ఆ పొలిటికల్ మూవీ కరెక్ట్గా ఎప్పుడు వాతావరణం, ఎలక్షన్ వాతావరణం వేడిలో చేయాలి. అది కరెక్ట్గా ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి ముఖ్యమంత్రి గారు వచ్చేసిన తర్వాత రిలీజ్ అయిన సినిమా అది. అదే, సో ఆ పొలిటికల్ హీట్లో టైమ్ ఆఫ్ రిలీజ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. అప్పుడు డీల్ అయింది కదా, అది రిలీజ్ కావడంలో డీల్ అయింది అది. అంటే నెంబర్ ఆఫ్ మూవీస్ రావడంతో పెద్ద సినిమాలు వస్తాయి నుంచి వెనక్కి వెళ్ళి కరెక్ట్గా ఎలక్షన్స్ అయిపోయినాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు సమస్యలు ఇంకో 3-4 ఏళ్ళకి కానీ రైపవు, 3 ఇయర్స్ కానీ అప్పటికప్పుడే ఇక సమస్యలుతో ఉన్నది ఎక్కదు పెద్దగా. కొంచెం స్తబ్దత వస్తుంది కదా ఎలక్షన్ అయిన వెంటనే. కరెక్ట్గా ఎలక్షన్ అయిన వెంటనే హీట్ అంతా అయిపోయింది. అప్పుడు హీట్ అయిపోయింది. ఇప్పుడు టోటలీ పొలిటికల్ బేస్డ్ పొలిటికల్ మూవీ. అవును, అప్పుడే దాన్ని ఎందుకు నవతరం పిక్చర్స్ మీద ఎందుకు చేయలేదు? అంటే నేను చెప్తున్నాను కదండి, నవతరం పిక్చర్స్ అంటే నాన్నగారు ఒక రేంజ్ ఆఫ్ సినిమాలు తీశారు. ఇది నా ప్రయత్నం. ఎందుకు ఆ రేంజ్ ఆఫ్ సినిమా తీయగలిగినప్పుడు దాంట్లో తీయాలి. మళ్ళీ ఏమాత్రం తేడా వచ్చి ఏమాత్రం తేడా వచ్చినా నవతరం పిక్చర్స్ ఉంటుందిగా, ఉంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది. అవును, అరే దాని పేరు అంటే నవతరం పిక్చర్స్లో ఫ్లాప్ రాలేదని కాదు, ప్రజాశక్తి చాలా బాగా తీసినా ఆడలేదు, కానీ ఆ బ్యానర్కి ఒక వాల్యూ. ఏ తీసినా హిట్ కావచ్చు, కానీ తీసిన సినిమాలన్నీ కమిటెడ్ సినిమాలు, వెరీ కమిటెడ్ సినిమాలు. అది అవి కూడా అవ్వటానికి అనేక రీజన్స్, టైమ్ ఆఫ్ రిలీజు, డేట్ ఆఫ్ రిలీజులు, వీటి వల్ల అనేక కారణాలు ఉంటాయి. సో అందులో ఎందుకు తీయాలి? మనం మంచి అంత గొప్ప సినిమా తీసేటప్పుడు దాంట్లో తీద్దాం అని మీరు ఈ భారత్ భారత్ ప్రొడక్షన్స్. అదండి. సో ఇప్పుడు రేపు పొద్దున అయితే మీరు తీయబోయేది అయితే మళ్ళీ నవతరమే ఉంటుందా? డెఫినెట్గా నెక్స్ట్ మూవీ, నెక్స్ట్ ఇప్పుడు నవతరం. ఈ కాలంలో మీకు ఎవరు మేము సినిమాలు అంటే కథలు మీ దగ్గర తీసుకొచ్చి జరుగుతుందండి, ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. పరుచూరు గోపాలకృష్ణ గారు చేస్తున్నారు. ఓకే, స్క్రిప్ట్ వర్క్ నవతరం పిక్చర్స్ కింద చేసేదానికి, దానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఆ పనిలో ఉన్నాం. ఈ కోవిడ్లో 2 ఏళ్ళు స్తబ్దతలో, కోవిడ్లో మళ్ళీ డాక్టర్ యాక్టివ్ అయిపోయాను కదా, అంటే చాలా మంది పని పడి అనేక కష్టాలు పడుతున్నారు కోవిడ్ టైంలో. దేవర్ లైక్ సఫరింగ్, అటేమో ఎక్స్ప్లాయిటేషను హాస్పిటల్లో లక్షలకు లక్షలు. అందుకని అగ్రెసివ్గా తెగబడి కోవిడ్ టైంలో ఫ్రీగా చేయాలని కొన్ని వేల మందికి ఫ్రీగా చేసి ఇది చేసాం. లక్కీలీ నేను చేసిన వాళ్ళు ఎవరో ఒకరు కూడా పోలేదు, ఆల్మోస్ట్ 100% అందరూ బాగున్నారు. ఆల్మోస్ట్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చారంటారు. మంచి అంటే పాపం వర్కర్సు, నిజంగా చాలామంది ఆర్టిస్టులు, ఎంతోమంది అండి, ఒక ఆర్టిస్టులనే కాదు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, పువర్ పీపుల్, వీళ్ళందరికీ వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళే ఇది లేదు. వాళ్ళందరికీ ఆపద్ బాంధవుడు, అందుకని అదే పని మీద ఉన్నాం. అంటే ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తా, పరుచూరు గోపాలకృష్ణ గారు ఫోన్ చేసి మన ఫిలిం నగర్ టెంపుల్లో 11 మంది పురోహితులకి వచ్చింది అన్నారనుకోండి, వాళ్ళు పాపం హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఎక్కడని ఏం చేస్తారు? ఏం లేదు, అందరినీ ఐసోలేట్ అయ్యి ఇంట్లో ఉండండి, నేనే ట్రీట్మెంట్ ఇస్తాను. ట్రీట్మెంట్ ఇవ్వటం ఏం 1000 రూపాయలతో అందరికి అయిపోయింది. ఓకే, హ్యాపీగా వచ్చారు, మళ్ళీ అయినాక హెల్దీగా పూజలు అది చేసుకున్నారు. అందుకని అలా
కోవిడ్ టైంలో అగ్రెసివ్గా ఆ మోడ్లోకి వెళ్ళిపోయాం. సర్వీస్ ఓరియంట్లోకి వెళ్ళిపోయారు మొత్తం కూడా. అంటే కోవిడ్ టైంలో ఇంకెవరు ఏం పనులు చేయట్లేదు. మీ వృత్తి మీ ఈ సిచ్యువేషన్లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇప్పుడు సినిమాలు కథలు అక్కడ ఏం తీయట్లేదు, వ్యాపారాలు ఆగిపోయినాయి, అన్ని క్లోజ్డ్. సో ఉన్నది మెడికల్ ప్రొఫెషన్. ఈ మెడికల్ ప్రొఫెషన్ని మనం అగ్రెసివ్గా చేసి ఈ టైంలో ఎంతమందిని సేవ్ చేస్తే అంత మంచి. సెలబ్రిటీలు కూడా ఉన్నారు ఆ టైంలో మీరు సర్వీస్ చేసిన వాళ్ళు. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ పీపుల్ నా దగ్గరికి వస్తారండి. కానీ నేను ఏంటంటే జనరలీ ఐ డోంట్ రివీల్ ది నేమ్స్, అంతే, అందరూ నా దగ్గరే వస్తుంటారు. అంటే ఏమన్నా కొంచెం అట్లాంటి సందర్భాల కథ గుర్తుంచుకోదగ్గ ఏమన్నా ఉంటుంటే ఏమన్నా పంచుకోవచ్చు కదా. అంటే బేసిక్గా పంచుకునేది ఏముందండి, ఆల్మోస్ట్ అందరూ తెలిసిన వాళ్ళే. ఇప్పుడు ఓపెన్గా చెప్పుకున్న ఏందైతే చెప్పచ్చు. ఇప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారు ఉన్నారు, వారు మార్నింగ్ నుంచి నైట్ దాకా ఎవ్రీడే ఏది చిన్నదైనా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నేనే చూస్తాను. ఇలా ఎంతోమంది, కొన్ని వేల మంది ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు. ఇది కూడా ఎందుకు చెప్పానంటే ఆయనే చెప్పాడు కాబట్టి ఆయనే రివీల్ చేశారు. ఆయనే యూట్యూబ్లో ఆ టైంలో రివీల్ చేశారు కాబట్టి చెప్పాను. జనరలీ మాకు మెడికల్ ఎథిక్స్లో ఇప్పుడు మాలో కూడా అండి, ఎవ్రీడే అర్ధరాత్రి 2-3 కూడా నాకు ట్రీట్మెంట్కి ఫోన్లు వస్తుంటాయి, ట్రీట్మెంట్ చేస్తుంటాం, వాళ్ళని హాస్పిటలైజ్ చేసి మొత్తం మా కమిటీ మేమందరం వి టేక్ కేర్. కానీ వి డోంట్ రివీల్ ది నేమ్స్. మెడికల్ ఎథిక్స్లో ఏంటంటే మనం పేర్లు అనేది రివీల్ చేయకూడదు.